హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో అయితే చాలా బాగానే ఉంటుంది. ఇది ఒక డైలాగ్ అయితే ఉంది. దానికంటే ముందు మీకు ఏ యాప్ అనేది కావాలనేది కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఇస్తాను. ఎక్కడ ఇస్తానంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, దాని గురించి తర్వాత చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. లుక్, దట్స్ మై మర్దన్. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఇదైతే డైలాగ్ అయితే చాలామంది నాకు ఒక ఈవినింగ్ చాలా నిన్న ఈవినింగ్ చాలామంది పంపించారు. నాకు ఒక వీడియో అయితే సెండ్ చేశారు, అది కూడా వర్షాది. నేను కూడా ఆ ఫొటోసే ఆ వీడియోసే యూజ్ చేసి ట్రై చేసిన. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో నుంచి కొన్ని వీడియోస్ క్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఒక మాట కూడా అన్నాను మీకు, ఏ యాప్ కావాలనేది కామెంట్ చేయండి, మీరు సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నాను. నేను కైన్ మాస్టర్ ప్రీషర్ కూడా పెడతాను మీకు. అలర్ట్ మోషన్ యాప్ మీకు ఎక్కడ ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకసారి కొంచెం ఎక్కువ అయితే చెప్పాను నేను, ఈ యాప్స్ గురించి ఎక్కువ చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, మీకు ఏ యాప్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకేనా, అప్డేట్ చేస్తాను నేను. ఎక్కడ అప్డేట్ చేస్తానో తెలుసు కదా, అక్కడికి వెళ్ళండి మీరు. మన వెబ్సైట్ నేమ్ ఆర్ఎస్ గురుజీ అని ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, దాని అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ 100% అయితే మీరు అయితే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది మనకు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ అయితే ఉంటుంది, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ యానిమేషన్ చెప్తే మీకు చాలా టైం అయితే అవుతుంది, ఎందుకంటే నాకు కూడా చాలా టైం అయింది. కొంచెం లుక్ ఇవ్వాలని నేను కొంచెం ఇలాగైతే ట్రై చేసిన. మీకు నార్మల్గా పెట్టుకోవాలని అనిపిస్తే నార్మల్గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఓకే, నేనైతే వీడియో క్లిప్ అయితే యూజ్ చేసిన, ఒకటే వీడియో క్లిప్ యూజ్ చేసిన, మిగతా అంతా ఫోటో అయితే యూజ్ చేసిన. ఓకేనా, దానికంటే ముందు ఒకటి ఏంటంటే, ఒకవేళ మీరు ఫోటో మంచి క్వాలిటీలో చేసుకోవాలని అనుకుంటే, నేను ఆల్రెడీ ఒక యాప్ అయితే చెప్పాను మీకు, ఫోటో అవ్వచ్చు వీడియో అవ్వచ్చు. వీడియో కోసం వింక్ యాప్ అయితే యూజ్ చేయండి, ఫొటోస్ కోసం మాత్రం ఓకే సూపర్ ఇమేజ్ అని ఒక యాప్ అయితే ఉంది. ఈ యాప్ కూడా మీరు ఓకే మీరు ట్రై చేయొచ్చు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు కామెంట్ చేయండి. సూపర్ ఇమేజ్లో మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఫోటో క్వాలిటీ అయితే వస్తుంది. ట్రై చేయండి, యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా, ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఒక వీడియో క్లిప్ అయితే యూజ్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో క్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ ఏంటంటే, అది వర్షాదే వీడియో క్లిప్ ఉంటుంది, అది యాడ్ చేస్తా చూపిస్తాను మీకు. ఓకే, ఇదే. ఓకే, దీనికి సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి మ్యూట్లో పెట్టేస్తాను. ఇది ఓన్లీ రివీల్ అయితే అవుతుంది వీడియో అనేది. ఓకే, ఈ పైన స్టార్ ఉన్నాయి కదా, ఈ స్టార్ లాగా మీకు కావాలంటే నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను, ఈ స్టార్ ఎఫెక్ట్ది. ఓకే, అది ట్రై చేయొచ్చు. వీళ్ళు యాడ్ చేసిందే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అంటే మీ వీడియో క్లిప్లో అయినా ఫోటో క్లిప్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, బాగానే సెట్ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే బాగానే సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఫొటోస్ అనేది నేను ఆ వీడియోలో ఉన్న ఫొటోసే ట్రై చేసిన, అంటే ఆ వీడియోలో ఉన్న ఫొటోసే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. స్క్రీన్ షాట్ అంటే కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీకి వెళ్ళి తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఇవే ఫొటోస్, అవి కొన్ని వీడియో క్లిప్ అయితే ఉంటుంది. ఓకే, నేనైతే ఇక్కడైతే కొన్ని యాడ్ చేస్తున్నా, మీరు కొంచెం చూసుకోండి. ఓకేనా, ఇక్కడ నేనైతే కొన్ని యాడ్ చేస్తాను, వీడియో కొంచెం చూడండి, వీడియో స్కిప్ చేస్తా లేకపోతే. ఓకే, ఓకే, ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓన్లీ 12 సెకండ్ వరకు మాత్రమే ఉంటుంది ఈ సాంగ్ అనేది. ఒకవేళ ఎక్కువ పెంచుకోవాలని అనిపిస్తే, అంటే చాలామందికి మీరు చలో మూవీ చూశారు కదా, చలో మూవీ సాంగ్ అయితే ఉంటుంది ఇది. ఓకే, అక్కడ నుంచి మీరు ట్రై చేస్తూ ఇంకా మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సారీ, లాస్ట్లో ఒక ఇమేజ్ మిగిలిపోయింది. ఓకే, యాడ్ చేసేసిన. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బాగానే అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేకేపేట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ వీడియో క్లిప్పే యూజ్ చేయాలని అనుకుంటే దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ కాన్ కాపీ లేర్ అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి బీచ్ మార్క్ ఓపెన్ చేసి, స్టార్టింగ్లో ఏదైతే ఉంటుందో ఈ బీట్ మార్క్ 4 సెకండ్ కదా, దాన్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతుంది ఎఫెక్ట్, ఇలాగైతే వస్తుంది, చాలా నైస్గా అయితే కనిపిస్తుంది. ఇది చాలా మ్యాచింగ్గానే ఉంటుంది స్టార్ ఎఫెక్ట్ అనేవన్నీ. ఓకే, మీకు చెప్పాను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ స్టార్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను, అది మీరు స్టార్టింగ్లో యాడ్ చేస్తే ఇంకా లుక్ ఉంటుందని అనిపిస్తుంది కాబట్టి
ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా, షేకేపేట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకు త్రీ వీడియో అయితే ఉంటుంది, త్రీ ఫొటోసే ఉంటుంది, సారీ వీడియో అన్నాను మీకు. ఓకే, అందులో ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓకే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫస్ట్ యాడ్ చేసినాం కాబట్టి దాని తర్వాత దాన్ని యాడ్ చేయండి. ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో అయితే షార్పెన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇది నచ్చకపోతే మీ ఫోటో ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఇలా ఉంది, ఈ షార్పెన్ తోటి, ఈ షార్పెన్ లేకుండా ఫోటో లుక్ అయితే బాగుంటుంది. ఓకే, మీరు షార్పెన్ నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. నేను యాడ్ చేసిన అది కొంచెం బాగా అనిపించింది, అంటే కొంచెం వీడియో ఉండొచ్చు, ఫోటో ఉండొచ్చు, క్వాలిటీ బాగా ఇస్తుంది కాబట్టి పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేకేపేట ఓపెన్ చేసిన తర్వాత ఇవి రెండు అయితే ఉన్నాయి. ఈ రెండుని యాడ్ చేయడం చాలా సింపుల్. ఒకటి ఉంది కాబట్టి దీనికి యానిమేషన్ ఉంటుంది కాబట్టి కాపీ చేసుకోండి. ఓకే, బీట్ మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్లో 2 అయితే యాడ్ చేసిన ఈ ఏదైతే మూడోది ఉందో, మూడో ఫోటో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, దాన్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది పాండ్యులం లాగానే ఉంటుంది, పాండ్యులం యానిమేషన్ లాగా ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మూడో ఫోటోకి యాడ్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో దానికి యాడ్ చేయండి. మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి లాస్ట్కి ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు గ్యాప్ ఇచ్చిన దాంట్లో మీరు యాడ్ చేసుకుంటే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా కావాలంటే నేను ఆల్రెడీ స్టార్ ఎఫెక్ట్ వీడియో అయితే ఒకటి ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో ఉంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీరైతే కంపల్సరీ యాడ్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యాప్స్ నేమ్ అయితే కామెంట్ చేయండి. జై హింద్.